చిట్ ఫండ్స్ అంటే చిట్టీలు లేదా చీటీలు. ఈరోజు ఈ వీడియోలో చిట్టీలు ఎలా పనిచేస్తాయి, అదేవిధంగా చిట్టీ లెక్కలు ఎలా కడతారు, చిట్టీ లెక్కలు కట్టి మరీ నేనైతే ఈ వీడియోలో ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, అదేవిధంగా చిట్టీ కట్టడం లాభమా నష్టమా. మనం కనుక ఈ చిట్టిని స్టార్టింగ్లో అందరికంటే ముందు ఎత్తుకుంటే లాస్, అదే లాస్ట్లో ఎత్తుకుంటే ప్రాఫిట్. ఇన్ కేస్ మనం కనుక స్టార్టింగ్లో ఎత్తుకొని మనకి కనుక లాస్ వస్తే ఈ లాస్ని ప్రాఫిట్గా ఎలా మార్చుకోవాలో పిన్ టు పిన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. అసలు చిట్ ఫండ్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే సేవింగ్స్ కమ్ బారోయింగ్ స్కీమ్. ఈ చిట్ ఫండ్స్ అన్నది సేవింగ్స్ కమ్ బారోయింగ్ స్కీమ్. ఎందుకు? మనం ప్రతి నెల డబ్బుని సేవ్ చేసుకోవచ్చు, ప్లస్ కావాలంటే అప్పు. చిట్టిని ఎత్తుకుంటే డబ్బు ఒకేసారి ఎక్కువ డబ్బు మనకైతే వస్తుంది. ఎగ్జాంపుల్గా 100,000 రూపాయల చీటీ. సో మనం కనుక చిట్టిని ఎత్తుకుంటే ఈ 100,000 లోన్. అదేంటండి, బయట తీసుకోవచ్చు కదా అప్పు? తీసుకోవచ్చు, కానీ బయట 2 రూపాయల వడ్డీ. కానీ ఈ చిట్ ఫండ్స్లో రూపాయి, అంటే 100కి నెలకి రూపాయి. అదే బయట 2 రూపాయలు, ఇక్కడ డబ్బు ఆదా, తక్కువ వడ్డీకి లోన్. ప్లస్ మనమే కనుక ఇంట్లో డబ్బుని దాచుకుంటే ఖర్చు పెట్టేస్తూ ఉంటాం, అదే చీటీలు కడితే మనకి డబ్బు ప్రతి నెల ఆదా అవుతూ ఉంటుంది. అర్థమైందండి? ప్లస్ ఎగ్జాంపుల్గా మనం టోటల్గా 100,000 రూపాయలు పెట్టుబడి పెట్టాం, ఈ 100,000కి కాస్త వడ్డీ, ఎగ్జాంపుల్గా 20,000 అనుకుందాం. సో కాస్త వడ్డీ యాడ్ చేసి లాస్ట్లో మనకి కాస్త ఎక్కువ డబ్బుని ఇస్తారన్నమాట. సో డబ్బు ఆదా అవుతుంది, ప్లస్ మనకి వడ్డీ కూడా వస్తూ ఉంటుందన్నమాట. ఈ చిట్టిలు కడితే అర్థమైందండి అసలు చిట్ ఫండ్స్ అనేవి ఏ విధంగా వర్క్ అవుతూ ఉంటాయి. గ్రూప్ ఆఫ్ పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్స్ అందరూ కలిపి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ 25 మెంబర్స్ అందరం కలిపి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి డబ్బుని ప్రతి నెల పెట్టుబడి పెడుతూ ఉంటాం. సో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫిక్స్డ్ అమౌంట్ ఎంత, ఎగ్జాంపుల్గా 4,000 పర్ మంత్. సో ప్రతి నెల 4,000 పెట్టుబడి పెడుతూ ఉంటాం. ఎంతకాలం పాటు? ఫిక్స్డ్ టెన్యూర్, మనమే ఫిక్స్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 25 మెంబర్స్ కాబట్టి 25 మంత్స్ అనుకుందాం. సో ఈ విధంగా మనం చిట్టిని కడుతూ ఉంటాం. ఈ 25 మెంబర్స్ 25 మంత్స్ పాటు ప్రతి నెల 4,000 కడుతూ ఉంటాం. సో ఈ 25 మంత్స్ తర్వాత మనం ఎంతైతే పెట్టుబడి పెట్టామో అది వీలైతే కాస్త వడ్డీని యాడ్ చేసి ఇస్తారు. సో ఇక్కడ 25,000 ఇంటూ ప్రతి నెల 4,000 అంటే 100,000, ప్రతి నెల 100,000. సో ఇక్కడ 100,000 రూపాయల చిట్టి. క్లియర్? ఇంకా క్లియర్గా చెప్తా, మనం 25 మెంబర్స్, ఏ నేను ఎగ్జాంపుల్గా, బి మీరు, సి మన ఫ్రెండు, డి ఈ విధంగా 25 మెంబర్స్, మిడిల్లో ఎం, డబ్ల్యూ, ఎక్స్, ఫైవ్, టోటల్గా 25 మెంబర్స్, ఆల్ఫాబెట్స్ 26, మనం 25. సో ఎమ్ ఆర్గనైజర్ అంటే ఎమ్ ఈ చిట్టిని నడుపుతూ ఉన్నాడన్నమాట. మనమందరం ప్రతి నెల డబ్బు ఎమ్ చేతిలో పెడతాం, ఎమ్ మేనేజ్ అన్నది చేస్తూ ఉంటాడన్నమాట. క్లియర్? సో నార్మల్గా ఈ చిట్టిలు 2 టైప్స్ అండి, ఓకేనా? సో చిట్టిలు 2 టైప్స్, ఒకటి నార్మల్, ఇంకొకటి
ఫ్రెండ్షిప్. ఎగ్జాంపుల్గా ఇదే ఫ్రెండ్షిప్ అంటే మనం ముందుగానే మాట్లాడుకుంటాం. ఫస్ట్ ఏ ఈ చిట్టిని, ఈ 100,000 రూపాయల చిట్టిని ఏ గాడు ఎత్తుకుంటాడు ఫస్ట్. సెకండ్ మంత్ బి, థర్డ్ మంత్ సి, ఫోర్త్ మంత్ డి అని చెప్పి మనం ముందుగానే మాట్లాడుకుంటాం. సో అదేవిధంగా లాస్ట్లో 25th మంత్ వై ఇలా ముందుగానే ఫిక్స్ అయ్యి చిట్టిని కడితే అది ఫ్రెండ్షిప్ చిట్టి. అలా కాకుండా నార్మల్గా కట్టేశాం, ఎవరికి అవసరం ఉంటే వాళ్ళందరూ ముందుకు వస్తారు, అది నార్మల్. ఇలా ఒక్కొక్కరు కాకుండా మాకు కావాలి మాకు కావాలి అని చెప్పి చాలామంది ముందుకు వస్తే అప్పుడు చిట్టి పాట జరుగుతుంది వెలంపాటు. ఫర్ ఎగ్జాంపుల్ 4 ముందుకు వచ్చారండి ఫస్ట్ మంత్ నాకు కావాలి నాకు కావాలని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ 100,000 రూపాయల చీటీ. సో ఎమ్మో మనం ఏ విధంగా 4,000 ప్రతి నెల పెట్టుబడి పెడుతూ ఉన్నామో అదేవిధంగా ఆర్గనైజర్ కూడా 4,000 పెట్టుబడి పెడతాడు. పెట్టిన తర్వాత చివర్లో తీసేసుకుంటాడు. ఎందుకు తీసుకుంటాడు? ఆయన ఆర్గనైజర్, నడుపుతూ ఉన్నాడు, కమిషన్. సో ప్రతి నెల ఎంతైతే చిట్టి డబ్బు వస్తుందో దాని నుండి 4,000 ఎంతైతే పెట్టుబడి పెడతాడో అది తీసేసుకుంటాడు. అది తీసేస్తే 96,000 అవునా. ఈ 96,000 కోసం ఈ 4 వచ్చారన్నమాట మాకు కావాలి మాకు కావాలని చెప్పి నార్మల్ చిట్టిలో. సో ఈ 4 వేలంపాటు అంటే ఏంటి? ఎవరైతే తక్కువకి పాడుకుంటారో వాళ్ళకి ఈ డబ్బు. సో ఏగడు ఏం చేశాడు? 96,000 పాడేశాడు. అంటే ఏబిసిడి వచ్చారనుకుందాం కావాలి కావాలని చెప్పి. సో బి వచ్చేసి 80,000 పాడాడు. అంటే ఎవరైతే తక్కువకి పాడుకుంటారో వాళ్ళకి డబ్బు. సో సి వచ్చేసి 76,000 పాడాడు. డి వచ్చేసి 70,000 అంటే వాడికి అర్జెంట్ అన్నమాట వాడికి. సో పోతే పోయింది అని చెప్పి తక్కువకి పాడేశాడు. సో 4 కంపేర్ చేస్తే 70,000. సో ఈ డీకి ఈ 70,000 ఇచ్చేస్తారు. నార్మల్గా అయితే 96,000 కానీ అడు 70,000 పాడాడు. సో 70,000 ఈడికైతే ఇచ్చేస్తారన్నమాట. కానీ వాడు వెనక్కి కట్టాల్సింది 100,000, అది కూడా వడ్డీతో కలిపి. సో ఈ 96,000 ఎంతైతే ఉందో దానికి వడ్డీని జత చేసి కట్టాలి. అంటే వీడికి లాసు డీకి, అయినా కూడా అవసరం అవసరం అలాంటిది. సో వాడు తీసుకున్న దానికన్నా ఎక్కువ కడుతూ ఉన్నాడు. సో ఎక్కువ కడుతున్నాడు కదా, ఆ డబ్బు ఎవరికి? ఆ డబ్బు ఇతని దగ్గర ఉంటుంది చివరిలో. అంతా లెక్కేసి మనం మాట్లాడుకుంటుంది ఫస్ట్ మంతే. ఈ విధంగా ఈ నార్మల్ చిట్టీల్లో ప్రతి నెల ఆక్షన్ జరుగుతూ ఉంటుంది. అంటే 3-4 వచ్చేసి కావాలి కావాలి అంటే ఆక్షన్, తక్కువకి పాడుకుంటారు, డబ్బు అన్నది వస్తూ ఉంటుంది ప్రాఫిట్. ఎవరికి? హోల్ చిట్టి గ్యాంగ్కి ప్రాఫిట్ అన్నది వస్తూ ఉంటుంది. సో ప్రతి నెల వచ్చిన లాభాన్ని లెక్కేసి లాస్ట్లో మనం ఎంతైతే పెట్టుబడి పెడతామో దానికి వడ్డీ కింద ఇస్తారన్నమాట. క్లియర్? ఇది నార్మల్ చిట్టిలో. కానీ ఫ్రెండ్షిప్ చిట్టి అలా కాదు, చెప్తా. సో ఇది ఫ్రెండ్షిప్ చిట్టి. సో మనం నెలకి 4,000, టోటల్ 25 మెంబర్స్, అంటే చిట్టి 100,000. సో ఎమ్ కూడా పెట్టుబడి పెట్టాడు కదా, అది తీసేసుకుంటాడు. అంటే ఫస్ట్ మంత్ 96. సో ఈ 96,000 మనం ముందుగానే మాట్లాడుకున్నాం, ఏ ఫస్ట్ మంత్ ఎత్తుకుంటాడు. సో ఏకి ఫస్ట్ మంత్ 96,000 వచ్చాయి. క్లియర్? ఎత్తుకున్నాడు. ఇంకా సెకండ్ మంత్. సో ఏ ఎత్తుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా వడ్డీ కట్టాలి. వడ్డీ ఎంత? ఈ 96,000 ఫ్రీ కాదు, తీసుకుంది 96, కానీ వడ్డీ కట్టాల్సింది 100,000, అది కూడా రూపాయి. అంటే 100కి నెలకి రూపాయి, అంటే 100,000
వెయ్యి అంతే కదా. సో లక్షకి ఎన్ని హండ్రెడ్స్ ఉంటాయి? 1000 ఉంటాయి. సో లక్షకి 1000 వడ్డీ. సో ఏ వచ్చేసి ప్రతి నెల ఒక 1000 ఎక్స్ట్రాగా కట్టాలి, అదే వడ్డీ. క్లియర్? సో ఇప్పుడు నెక్స్ట్ మంత్, ఫస్ట్ మంత్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ మంత్. సెకండ్ మంత్ ఎవరు ఎత్తుకోవాలి? బి ఎత్తుకుంటాడు. అసలు సెకండ్ మంత్ ఎంత వస్తుంది? ఇప్పుడు ఏ మాత్రం 5000 కట్టాలి, మిగతా వాళ్ళు, మిగతా 24 మెంబర్స్ 4000ఏ, అంతే కదా. ఇక్కడ ఏ గడు మాత్రం 5000 ఎందుకు? 1000 వడ్డీ. నార్మల్గా కట్టాల్సింది 4000, 1000 వచ్చేసి వడ్డీ. ఇంకా మిగతా వాళ్ళు బీటు, సో వై 4000 కడతారు. టోటల్ ఎంత? 1,01,000, అంతే కదా. ఈ 1,01,000లో మళ్ళీ 4000 తీసేసుకుంటాడు ఆర్గనైజరు. సో 97,000. సెకండ్ మంత్ చిట్టి 97,000. ఈ 97,000 ఎవరు తీసుకుంటారు? బి తీసుకుంటాడు, అంతే కదా. క్లియర్? సో బి ఏం చేస్తాడు? థర్డ్ మంత్ నుంచి బి కూడా 1000 ఎక్స్ట్రా కడతాడు. సో ఇప్పుడు థర్డ్ మంత్, థర్డ్ మంత్ ఇప్పుడు ఏ వచ్చేసి 5000, బి వచ్చేసి 5000, మిగతా వాళ్ళందరూ కలిపి 4000. 23 × 4. సో సరిగ్గా లెక్కేస్తే ఎంత? 1,002,000. 1,002,000 చిట్టి. మళ్ళీ కామన్గా వాడు ఎం, ఎమ్ ఎంతైతే, అంటే ఆర్గనైజర్, ఆర్గనైజర్ ఎంతైతే పెట్టుబడి పెట్టాడో అదంతా వెనక్కి తీసేసుకుంటాడు. సో 4000 తీసేద్దాం. ఇలా తీసేస్తే 98,000. అర్థమైందండి? థర్డ్ మంత్ చిట్టి 98,000. ఈ 98,000 ఎవరు ఎత్తుకుంటారు? సి ఎత్తుకుంటాడు. సో సికి 98,000 వస్తుంది. అర్థమైందా? ఆ విధంగా డికి ఎంత లోను? 99,000, అంతే కదా. చూడండి కావాలంటే, ఇప్పుడు ఏకి 96,000, బికి 97,000, సికి 98,000, అలా డికి 99, ఈకి 100,000, అలా లాస్ట్ వాడికి ఎవరు, వైకి ఎంత వస్తుంది? క్వశ్చన్ మార్క్ చెప్పండి. సో 25th మంత్ కదా, 25th మంత్ లెక్కేద్దాం. అందరూ అప్పటికి, మిగతా వాళ్ళందరూ తీసేసుకుంటారు, ఎంత లోన్ తీసేసుకుంటారు? 100,000, 1,01,000, 1,02,000 ఆ విధంగా తీసుకుంటారు. సో ప్రతి ఒక్కరూ 5000 కట్టాల్సిందే. సో ఎంతమంది? 24 × 5000 ప్లస్ ఓన్లీ వైగడు మాత్రమే 4000, అంటే ఎంత లెక్కేయండి? 124,000. అర్థమైందండి? 124,000 ఇక్కడ ఆర్గనైజర్ తీసుకుంటాడు 4000, అంతే కదా. టోటల్ 1,24,000, అందులో 4000 ఆర్గనైజర్ తీసుకుంటాడు పెట్టుబడి పెట్టింది. సో 4000 తీసేస్తే 120,000. సో లాస్ట్ మంత్ చిట్టి 120,000. ఈ 120,000ని వై ఎత్తుకుంటాడు. అర్థమైందండి? సో వైకి వచ్చేది 120,000. అసలు వై టోటల్గా ఎంత పెట్టుబడి పెడతాడు? 25 మంత్స్. సో ప్రతి నెల 4000 పెట్టుబడి పెడతాడు. ఎందుకు? వై అసలు లాస్ట్ వరకు చిట్టిని ఎత్తుకోలే. సో 4000 × 25 మంత్స్ టోటల్ 100,000. సో వై పెట్టుబడి పెట్టేది 100,000. ఇప్పుడు వైకి ఎంత ప్రాఫిట్టో చూద్దాం. వై 100,000 పెట్టుబడి పెడితే 120,000 ఎత్తుకున్నాడు, అంటే 20,000 వైకి ప్రాఫిట్. క్లియర్? స్టార్టింగ్లో ఏ ఎత్తుకున్నాడు, ఎంతకెత్తుకున్నాడు?
96,000 కానీ ఏ ఎంత కడుతున్నాడు టోటల్ గా లెక్కేద్దామా ఏ ఎంత కడుతున్నాడు ఏ ఎత్తుకుంది 96,000 లోను ఓకేనా కానీ ఏ ఎంత కడుతున్నాడు ఫస్ట్ మంత్ మాత్రమే 4,000 కట్టాడు మిగతా 24 మంత్స్ 5,000 కడతాడు అంటే టోటల్ గా 1,24,000 పాపం తీసుకుంది 96,000 కానీ వెనక్కి కడుతుంది 1,24,000 अंटे इकड़ा लॉस वच्चेसी 28,000 एकी इप्पुडु मिडिल्लो मात्लाडुकुंदाम फर् एग्जांपल ई उन्नाडु ईकी लोनु 1,00,000 वच्चिंदी अंते कदा चूपिस्तानु चूडंडि ईकी लोनु 1,00,000 वच्चिंदी सो ए बी सी डी ई अंटे फिफ्त मंत कडुतुन्नाडु 5 మంత్స్ పాటు 4,000 కట్టాడు అర్థమైందండి అండ్ మిగతా 20 మంత్స్ వచ్చేసి 5,000 కట్టాడు అంటే లెక్కేయండి 20,000 ప్లస్ 1,00,000 టోటల్ గా 1,20,000 సో 1,20,000 వెనక్కి కడుతూ ఉన్నాడు ఎవరు ఈ సో ఈకి లాస్ వచ్చేసి 20,000 ఈకి లాస్ వచ్చేసి 20,000 ఈవెన్ మిడిల్ లో తీసుకున్నా కూడా లాస్ ఉంది స్టార్టింగ్ లో తీసుకున్నా కూడా లాస్ ఉంది కానీ లాస్ట్ లో తీసుకుంటే వైకి ప్రాఫిట్ ఉంది సో అందుకనే స్టార్టింగ్ ఎవరైతే ఆర్గనైజర్ ఉంటారో ఆర్గనైజర్ ని స్టార్టింగ్ లో తీసుకోమనండి ఆర్గనైజర్ స్టార్టింగ్ లో తీసుకుంటే అతనికి ఎలాగో వెనక్కి వస్తుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసింది లాస్ ఏమీ ఉండదు सो मीरु स्टार्टिंग तीसुकोकंडि मिडिल लो कूडा वद्दु सो ई विधंगा लास् उंटे मनं एं चेयालि ई लास् नि प्रॉफिट गा ए विधंगा मार्चुकोवालि सिंपल फर् एग्जांपल मीकु 1,00,000 वच्चिंदंडि मीकु अवसरं लेदु आ डब्बु अलांटप्पुडु मीरु अप्पु इव्वंडि वेरे वाळ्ळकि बयट वड्डीकि तिप्पुकोंडि बयट वड्डीकि ई 1,00,000 इव्वच्चु अर्थमैंदंडि इक्कड एत्तुकुन्नाडु 1,00,000 ई 1,00,000 नि बयट इच्चाडु वड्डीकि బయట మనకి 2 రూపాయలు వడ్డీ ఇస్తున్నారు అంతే కదా సో 2 రూపాయలు వడ్డీ అంటే 1,00,000కి నెలకి 2,000 అర్థమైందండి ఎన్ని మంత్స్ సో ఈ ఏ బి సి డి ఈ 5th మంత్ 5th మంతే 1,00,000 వచ్చింది సో 5th మంతే ఇచ్చేసాడు అంటే ఇంకా 21 మంత్స్ బాకీ ఉంది సో 21 మంత్స్ నెలకి 1,00,000కి 2,000 సో 21 × 2,000 ఎంత 42,000 ఓన్లీ వడ్డీ 42,000 ఇక్కడ లాస్ 20,000 పోతే పోయింది సో 42,000 నుంచి ఇక్కడ మనం వడ్డీ కడతాం చిట్స్ కి సో 20,000 ఎక్స్ట్రాగా వడ్డీ కట్టాడు ఇక్కడ 42,000 వడ్డీ వచ్చింది అంటే ఈ 20,000 తీసేస్తే మనకి 22,000 ప్రాఫిట్ లాస్ ని కూడా ప్రాఫిట్ గా మార్చుకోవచ్చు కండిషన్ ఎవరకైతే ఇస్తున్నామో 2 రూపాయల వడ్డీ వాళ్ళు మంచి వాళ్ళై ఉండాలి మనకి ఇచ్చే వాళ్ళు అయి ఉండాలి అలా ఇస్తే మనకి 22,000 ప్రాఫిట్ అన్నమాట మనం కావాలంటే ఈ డబ్బును కూడా ఇచ్చుకోవచ్చు కానీ మనకి ఫస్ట్ ఎందుకు కావాలి అవసరం ఉన్న వాళ్ళే ఫస్ట్ తీసుకుంటారు సో అవసరం ఉన్న వాళ్ళు అవసరానికి వాడుకుంటారు తప్ప ఈ విధంగా అప్పిచ్చే ఛాన్స్ ఉండదు క్లియర్ ఈ విధంగా చిట్టి వర్క్ అవుతూ ఉంటుంది ఇది ఒకే పేజ్ లో రాస్తే మీకు బాగా అర్థమయ్యేది సో కన్ఫ్యూజ్ అయినట్లయితే ఇంకొకసారి పైపైన చెప్పేస్తా చూడండి సో నెలకి 4,000 పాతిక మంది టోటల్ గా 1,00,000 రూపాయలు చిట్టి వీడికి కమిషన్ కావాలి 4,000 వీడు ఎంతైతే పెట్టుబడి పెట్టాడో దాన్ని తీసుకుంటాడు సో టోటల్ గా 96,000 సో ఈ 96,000 చిట్టిని ఏగడు ఎత్తుకున్నాడు సో ఫ్రీయా కాదు వడ్డీ కట్టాలి ఎంత రూపాయి వడ్డీ అంటే 100కి రూపాయి 1,00,000కి 1,000 సో ప్రతి నెల వాడు 1,000 రూపాయలు ఎక్కువగా కడుతూ ఉంటాడు సో ఏ 5,000 కడతాడు మిగతా వాళ్ళు 4,000 కడతారు సో సెకండ్ మంత్ ఇంత చిట్టి 1,00,000 1,000 మళ్ళీ 4,000 వీడు ఖచ్చితంగా తీసుకుంటాడు ఎంతైతే పెట్టుబడి పెట్టాడో తీసుకుంటాడు 97,000 ఈ 97,000
ఆ బి ఎత్తుకుంటాడు అన్నమాట. అర్థమైందండి? 97,000 బి ఎత్తుకుంటాడు. సో ఏ బి ఇద్దరూ ఎత్తుకున్నారు. సో వాళ్ళిద్దరూ 1,000 ఎక్స్ట్రాగా కట్టాలి రూపాయి వడ్డీ కాబట్టి. 5,000 కడతారు ఏ బి, మిగతా వాళ్ళు 4,000 కడతారు. అలా చూసుకుంటే 102,000 అవుతుంది చిట్టి. అందులోంచి మళ్ళీ 4,000 ఇటు తీసుకుంటాడు. సో 98,000. ఈ 98,000 సి ఎత్తుకుంటాడు. అదేవిధంగా డి వచ్చేసి 99,000, ఈ వచ్చేసి 100,000 ఎత్తుకుంటాడు. ఏ 96,000 ఎత్తుకుంటాడు. కానీ టోటల్గా కట్టేది 124,000, అంటే 28,000 లాస్ అన్నమాట. అవసరం ఉంది ఎత్తుకున్నాడు, ఏం చేయలేం. ఇంకా ఈ అంటే మిడిల్లో వాడు, కొంచెం అటు ఇటుగా, మిడిల్ అంటే మిడిల్ కూడా కాదు, ఫిఫ్త్ పర్సన్, ఫిఫ్త్ మంత్. సో వాడు 100,000 ఎత్తుకుంటాడు, కానీ వెనక్కి కట్టేది 120,000. సో వాడికి అవసరం లేదు డబ్బు. వాడు కవర్ చేసుకోవడానికి 100,000 బయట వడ్డీకి ఇచ్చుకున్నట్లయితే వాడికి 42,000 వడ్డీ వస్తుందన్నమాట. వాడికి లాస్ 20,000. సో ఇక్కడ బయట వడ్డీకి ఇచ్చుకున్నాడు కాబట్టి 22,000 ప్రాఫిట్. ఈ విధంగా మనమైతే లాస్ ఉన్నా కూడా ప్రాఫిట్లోకి రావచ్చు. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంతవరకు చూసినట్లయితే దయచేసి నాకు చెప్పండి చూశాను అని చెప్పి. సో మీరు చివరి వరకు చూస్తే నాకు హ్యాపీ. అండ్ చెప్పండి, మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1,000 కన్నా ఎక్కువే కోర్సెస్ ఉన్నాయన్నమాట. 1,000 కన్నా ఎక్కువే కోర్సెస్ ఫ్రీడమ్ యాప్లో ఉన్నాయి. అబౌట్ ఫినాన్స్, ఫార్మింగ్, బిజినెస్. ఫినాన్స్ అంటే స్టాక్ మార్కెట్ కోర్సు, మ్యూచువల్ ఫండ్ కోర్సు, ఆర్డీ కోర్సు, పీపీఎఫ్ కోర్సు, ప్రతిదీ ఉంది. అదేవిధంగా ఫార్మింగ్, ఎవరైతే ఫార్మింగ్లో సక్సెస్ అయ్యారో ఆ కోర్సులు ఉంటాయి. అదేవిధంగా బిజినెస్, ఎవరైతే ఆ బిజినెస్లో సక్సెస్ అయ్యారో వాళ్ళు మనకి చెప్తారు, మేము కూడా అక్కడికి వెళ్ళి షూట్ చేస్తాం. సో ఈ బిజినెస్ని మీరైతే ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు ఈ కోర్స్ని చూసి. సో ఇలా 1,000 కన్నా ఎక్కువ కోర్సెస్ ఉన్నాయి. ఎంత సబ్స్క్రిప్షన్? స్టార్టింగ్ ఫ్రమ్ 599 అంతే. లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకసారి చూడండి, ఫస్ట్ వీడియో ఫ్రీ. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని మాత్రం డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.